జై భారత్ జై జై భారత్ ప్రేమైన మిద్దెతోట మిత్రులకు తిరుమలదేవి నమస్కారములు. ఈరోజు మిద్దెతోటలో నేను చేసిన పనులు చూపెట్టబోతున్నాను. గత సంవత్సరం కాయలు కాసిన సపోటా ఈ సంవత్సరం ఒక్క కాయ కాయలేదు. పరిశీలించి చూస్తే విషయం అర్థమైపోయింది. అంటు కట్టడానికి వాడిన కింద కాండం నుండి పెద్ద కొమ్మ ఒకటి బలంగా పుట్టి సపోటాను డామినేట్ చేస్తోంది. దాని ఆకులు కూడా సపోటాను పోలి ఉంటాయి, కొద్దిగా తేడాగా. కానీ కాండం నుంచి వచ్చే పక్క కొమ్మలు కాండానికి వేరుగా అటాచ్ చేయబడి ఉన్నాయి. అంటే ఈ సపోటా అమెరికా, ఈ కొత్తగా వచ్చిన అంటుకట్టడానికి వాడిన కొమ్మ సపోటా, అంటుకట్టడానికి వాడిన కొమ్మల అమెరికా వేరుగా ఉంది. అది వేరే రకం సపోటా చెట్టేమో అనుకుని నేను ఏం చేయాలో తెలియక అలా ఉంచేశాను. కానీ అది తీసేయాలని అర్థమైంది. అది గమనించాను, కానీ ఇంత ప్రమాదం అయిపోతుంది అనుకోలేదు. అసలు సపోటా చెట్టును డామినేట్ చేసి దూసుకెళ్ళిపోతుంది పైకి. ఇంకా ఇవాళ కష్టపడి తీసేశాను. ఆ కాండం ముదిరిపోయి కట్ చేసేటప్పుడు చాలా టైం పట్టింది, గట్టిగా ఉంది. కనుక మీరు సపోటాను గమనించి ఇటువంటి కొమ్మలను లేతగా ఉన్నప్పుడే తీసేయండి, లేకపోతే అసలు సపోటా ఎదగదు, కాయలు రావు, పళ్ళు రావు మనకు. కట్ చేశాక కొమ్మలకి ఇన్ఫెక్షన్ రాకుండా త్వరగా కోలుకోవడానికి ఫంగిసైడ్ రాయాలి. తరువాత పనిగా కుండీలోని పాత మట్టి మళ్ళీ ఫర్టైల్ చేయడానికి అన్నీ కలిపి రెడీ చేయడానికి సన్నాహాలు. పాత మట్టిలో ఘనజీవామృతము, వేపపిండి, గానుగపిండి, జీవన ఎరువులు వేశాను. బరువు తగ్గడానికి కొబ్బరి చెట్టుకు వేళ్లాడుతున్న కొబ్బరి ఆకు నుండి కొన్ని కట్ చేశాను. పచ్చిదనం ఉండడం వల్ల మట్ట ఇంకా కింద పడలేదు, చెట్టు నుండి వేళ్లాడుతోంది. పైనుండి అందితే కొన్ని ఆకులు కోసుకుని వచ్చాను. ఇప్పుడు ఆ ఆకుల్లోంచి మధ్యలో ఉన్న ఈన తీసేయాలి. ఈన గట్టిగా ఉండి తొందరగా మట్టిలో కలవదు. చిన్న ముక్కలు కట్ చేయడానికి కూడా ఈజీగా ఉండదు. ఈనలు సపరేట్ చేసి కొబ్బరి చీపురు చేసుకోవచ్చు. మా ఇంట్లో నెలకి ఒక కొబ్బరి ఆకుల మట్ట కింద పడిపోతుంటుంది. మా ఇంట్లో వాడే కొబ్బరి చీపుళ్ళు ఈ ఆకుల నుండి తయారు చేసినవి. దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఇంతకుముందు వీడియోల్లో చూపెట్టినట్లు ఓడబ్ల్యూడిసిలో తడిపి మట్టిలో కలిపేశాను. తర్వాత అంతా కలిపి మిక్స్ అయిపోయాక ఒక 20 లీటర్స్ బకెట్లో 25 లీటర్స్ చిన్న డ్రమ్లో ఎత్తి పెట్టేశాను. 2 నెలల తర్వాత చూస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నిండుగా ఉంది, 2 నెలల తర్వాత సగం అయిపోతుంది, క్వాంటిటీ సగం అయిపోతుంది. ఇక సెలవు తీసుకుంటాను. ఇట్లు నమస్కారాలతో తిరుమలదేవి. జై భారత్ మాత, జై జై భారత్ మాత.